సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక చాకలి అయినమ్మ కమ్యూనిటీ భవనంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, వైద్య నారాయణోహరణి వైద్యులు లేనిదే సమాజం లేదని, సామాజిక సేవల్లో డాక్టర్లు పనిచేయడం శుభసూచకమని, ప్రజలు ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ అధ్యక్షులు డాక్టర్ లింగం మాట్లాడుతూ, మాధవ సేవే మాధవ సేవ అని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో మేము సైతం అంటూ చిన్న సేవ కార్యక్రమం చేపట్టామని, ఇందుకు సహకరిస్తున్న తోటి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోదీన్, స్థానిక కౌన్సిలర్ చందు, డాక్టర్స్ బృందం, నేతలు శ్రీధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, జిల్లా మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు గజ్వేల్ పట్టణంలో గత 5-6 రోజుల నుంచి కూడా ఇక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన చాకలైలమ్మ భవన కుటుంబ వార్డులో మెగా మెడికల్ క్యాంపు స్థానిక ఐఎంఏ డాక్టర్ల సహాయ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి డిప్యూటీ డిఎంఎన్ శ్రీధర్ గారు, అలాగే వార్డు టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, ఈ వార్డు పెద్దలు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ వసంతం సిద్ధించి 10 గజాల ప్రాజెక్ట్ నాటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. అందులో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మనం స్వతంత్ర త్యాగదానాలు గురించుకుంటూ ముందరికి వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఈ గజ్వేల్ పాత బస్సు క్యాంపులో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేసిన వారికి కౌన్సిలర్స్కు ఐఎంఏ ప్రతిరోత్సవాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో మా వంతుగా మేము ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి నిశ్చయించి ఈరోజు గజ్వేల్లోని ఈ కోటమైసమ్మ టెంపుల్ దగ్గర చాకలైలమ్మ భవన్లో ఈ స్థానిక కౌన్సిలర్ మరియు ఇతర పెద్ద సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇతర వైద్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మీరు చూసినటువంటి అయితే మనము స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆరోగ్య రంగంలో ఎలాంటి సాధించిందంటే, ఒకప్పుడు మన స్వతంత్రం వచ్చినప్పుడు మన 5 32 ఏళ్ళ నుంచి ఈరోజు